हाय फ्रेंड्स इवाल्टी वीडियोలో మనం కబోర్డ్స్ చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం। అంటే లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే ఎంత తీసుకుంటారో మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే ఎంత తీసుకుంటారో పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఫస్ట్ వచ్చేసి కబోర్డ్స్ అనేది ఎన్ని రకాలుగా చేస్తారో చూద్దాం। ప్రజెంట్ మార్కెట్లో అనేది మూడు రకాలుగా అయితే కబోర్డ్స్ చేయడం జరుగుతుంది। ఒకటి వచ్చేసి ప్లేవుడ్, రెండోది వచ్చేసి WPC, మూడోది వచ్చేసి MDF। ఈ ప్లేవుడ్ అంటే ఏమిటి, MDF అంటే ఏమిటి, WPC అంటే ఏమిటి చూద్దాం। ప్లేవుడ్ అంటే చెక్క అనేది పొరలు పొరలుగా అయితే ఉండడం జరుగుతుంది, ఇది వచ్చేసి ప్లేవుడ్। నెక్స్ట్ వచ్చేసి WPC అంటే వుడెన్ పాలిమర్ కాంపోజిషన్ కెమికల్ ద్వారా అయితే తయారవుతాయి అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి MDF అంటే చెక్క పొడి ఫైబర్ కాంపోజిషన్లో అయితే రావడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి మన కాస్ట్ గురించి తెలుసుకుందాం। ఫస్ట్ వచ్చేసి ప్లేవుడ్ గురించి తెలుసుకుందాం। ప్లేవుడ్ అయితే మటుకు ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి ఫ్రేమ్ వర్క్ అయితే మటుకు 700 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా బాక్స్ వర్క్ అయితే మటుకు 1200 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। ఇది ఓన్లీ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే మటుకు, లేదు లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మటుకు ఒక స్క్వేర్ ఫీట్కి అనేది ఫ్రేమ్ వర్క్ అయితే మటుకు 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా బాక్స్ వర్క్ అయితే మటుకు 200 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి WPC వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్కి ఫ్రేమ్ వర్క్ అయితే మటుకు 700 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। బాక్స్ వర్క్ అయితే మటుకు 1100 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్కి ఫ్రేమ్ వర్క్ అయితే మటుకు 200 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। బాక్స్ వర్క్ అయితే మటుకు 250 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి MDF వచ్చేసి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే మటుకు ఫ్రేమ్ వర్క్ అయితే 400 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా బాక్స్ వర్క్ అయితే మటుకు 600 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। ఇది ఓన్లీ మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే, లేదు లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మటుకు ఫ్రేమ్ వర్క్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా బాక్స్ వర్క్ వచ్చేసి 200 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి వీటి కాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారో చూద్దాం। ఫ్రేమ్ వర్క్ అంటే మనకు సెల్ఫ్లు ఉండి వచ్చేదాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు, బాక్స్ వర్క్ అంటే సెల్ఫ్లు లేకుండా వచ్చేదాన్ని బాక్స్ వర్క్ అంటారు। ఏదైనా కానీ స్క్వేర్ ఫీట్ లెక్క అయితే కొలవడం జరుగుతుంది। అంటే ఒక సైజ్ వచ్చేసి మనకి 6 ఫీట్లు వెడల్పు, అదేవిధంగా 10 ఫీట్లు హైట్ ఉంటే మటుకు దీని వచ్చేసి 60 ఫీట్లు అయితే ఫ్రేమ్ వర్క్ వస్తుంది। అదే సెల్ఫ్లు ఉంటాయి కనుక, అంటే మనం అనుకున్న ఏదైతే మెటీరియల్ ఉన్నదో ఆ మెటీరియల్తో సెల్ఫ్లు పెట్టి చేస్తే మటుకు 60 ఫీట్లు అనేది బాక్స్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట। ఈ విధంగా అయితే కాలిక్యులేషన్ చేస్తారు। నెక్స్ట్ వచ్చేసి ఈ మూడిట్లో ఏది బెస్ట్ చూద్దాం। ఈ మూడిట్లో అయితే మీకు MDF అయితే వదిలేసుకోండి, దాని మీద ఆశ అయితే పెట్టుకోవద్దు, ఖర్చు అయితే తక్కువ అవుతుంది కానీ దాని అయితే చేయించుకోవద్దు నా ఉద్దేశం। నెక్స్ట్ వచ్చేసి WPC, ప్లేవుడ్, ఈ రెండింటిలో మటుకు ఏ చాయిస్ మీరు తీసుకుంటారు అనేది మీ ఇంటిని బట్టి నిర్ణయించుకోండి। అంటే మీకు వాల్స్ కానీ తేమ వచ్చి లేదా చెదులు వస్తుంటే కానీ మటుకు మీరు WPCకి అయితే వెళ్ళొచ్చు, లేదు కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ ప్లేవుడ్కి అయితే మంచిగా వెళ్ళొచ్చు మీరు। ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।